మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు తన దశను ఉత్తరానికి మార్చుకునే తిథే రథసప్తమని పురాణాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా నగరంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. పవర్పేటలోని ధన్వంతరి వైద్య భగవాన్ ఆలయంలో ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల కరెస్పాండెంట్ మామిళ్లపల్లి జయప్రకాష్ పర్యవేక్షణలో స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ మరియు అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయురారోగ్యాలను ఇచ్చే ఆ సూర్య భగవాను ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని జేపీ ఆకాంక్షించారు. నగర ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు పవర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరం సూర్య దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి కారకులు ఈ డివిజన్లో ఉన్న యువత. వీరందరూ 2010-11లో ఈ గుడిని కొంతమంది యువకులు బయట నుంచి వచ్చి అన్యాక్రాంతం చేస్తుంటే ఆ సమయంలో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి గుడి అన్యాక్రాంతం అవుతుంది, ఇది మంచి దేవాలయం, ఈ దేవాలయం పాడుపడిపోయింది, దీన్ని మన అందరం కలిసి బాగు చేద్దామని అందరూ సంకల్పంతో దీన్ని బాగు చేసి ఇవాళ ఈ రూపం రావడానికి ఈ డివిజన్లో ఉన్న యువతంతా కారణం. దీనికి ఆ రోజున ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆలనాని గారు, ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఆ రోజు ఈ గుడికి జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఎలుగెత్తి చాటి అందరూ నిలబడబట్టి ఈరోజు ఈ దేవాలయం ఎంత వృద్ధి చెందింది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఏలూరు ప్రజలకు ఉండాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు.